సాధారణంగా పోయిన రెండు రోజులు ఏం చేశారు? హాయ్ ప్రదీప్. హాయ్. మనిషా మానేసావా? మానేసావా అనుషా? అనుషా అనుషా ఓకే. అనుషా ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. నేను ఈ వీకెండ్ లో ఒక మంచి పని చేశాను. ఏంటంటే మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ బీరువా టీవీ అన్ని అమ్మేసి వచ్చిన మనీతో పల్లి బఠానీ కొనుక్కొని తింటూ కూర్చున్నాను. మరి మామూలు ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తుంటావు? మళ్ళీ ఇంకేమమ్మాలా అని ఆలోచిస్తుంటా. మొత్తం పల్లి బఠానీల కోసమే మనోజ్ కుమార్. నేను అమితాబ్ బచ్చన్ మంచి ఫ్రెండ్స్ అనా? తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. అయితే ఒక రోజు పండక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేద్దామని కూర్చున్నా. అక్కడ కూర్చుంటే అప్పుడే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఇద్దరు వచ్చారు. ముగ్గురు వాళ్ళు. అప్పుడే సల్మాన్ ఖాన్ వస్తున్నాడనా? సో వస్తున్నప్పుడు ఇక కూర్చొని మాట్లాడుతున్నాం మేము. మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాం. ఇక నడుచుకొని వెళ్ళిపోయాం. నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత అలా అలా వెళ్ళిపోయేసరికి వీకెండ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎవరు ఫంక్షన్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటున్నాయి. మళ్ళీ ఏం మాట్లాడావు? హాయ్ అన్న, బాగున్నావా? ఇది ఇదన్నా? తెలుగే తెలుగే. దాని తర్వాత ఏం మాట్లాడుకున్నారు? తర్వాత అన్నం తిన్నావా అన్న? నువ్వు హిందీ యాడ్లు డబ్బింగ్ లో తెలుగులో చూసేస్తావు. అంటే ఇక్కడ అందరికి అర్థం కాదు కదా హిందీ అని, తెలుగులో చెప్తున్నాను ఇక్కడ. ఆయన కూడా అంతే అమితాబ్ బచ్చన్ గారు పాపం. ఆయన యాడ్ తెలుగులో వస్తే ఆయన వాయిస్ తెలుగులో ఉండిద్ది. ఈసారి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోయా. ఓకే, నేను కూడా తెలుగులో మాట్లాడతాను. ఓకే. మీకు హిందీ వచ్చా? వచ్చాను కొంచెం కొంచెం. నీకు కూర్చోతాయి నాకు తెలుసు, నువ్వు కూర్చో. ఈ వీకెండ్ స్కై డైవింగ్ చేద్దామనేసి చేతులకు పెద్ద పెద్ద అరిటాకులు కట్టుకుని చార్మినార్ పై నుంచి దూకాను. అక్కడ నుంచి తిరిగి వచ్చేసరికి వీకెండ్ మొత్తం అయిపోయింది. ఈసారి తాటాకులు వాడినా, కొంచెం డిజైన్ బాగుంటుంది. వేరే లేగర వన్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఓ హౌ స్వీట్, ప్లీజ్. Thank you so much, brother. Thanks a lot. It's very special. Come, come here. Anandamo Australiamo idi nene ye doti pondaleni. Sunlight lo majjigannam dinna. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సైరా మూవీలో మీ క్యారెక్టర్ ఏంటిదని అడిగిన. మీ గెటప్ మస్తు ఉంది ప్రదీప్. ఎందులో సైరాలా? నేను యాక్చువల్లీ ఆ జెండా పట్టుకుల నుంచుంటా కదా, సైరా అన్నప్పుడు ఉండదు. నిన్న రాత్రి సేమ్ కాల్ వచ్చింది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సైరా అంట, నేను సైరా అంటే పోరా అని పోరా అంటారు. నా పేరు రాజ్. రాజ్ ఏం చేస్తుంటారు రాజ్? ఎప్పటికైనా రన్నింగ్ లో రన్నింగ్ రేస్ లో ఒలింపిక్ మెడల్ గెలవాలని నా యొక్క కోరిక. ఎందుకు? ఒక నిమిషం, టేక్ ఇట్ రెడీ, టేక్ ఇట్ రెడీ. ఎప్పటికైనా రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టాలని నా యొక్క గోల్ భయ. నా మిత్రుడు ఒకడు నన్ను ఓడిపోవాలని చెప్పి టైం ముందు పరిగెడుతున్నాడు. పరుగుతున్నా నాకు గెలిచింది. నీకేంత నాకేంత ఉండాలని చెప్పేసి నేను ఫ్లైట్ ముందు పరగడం ప్రాక్టీస్ చేశాను. అలా ఈ వీకెండ్ నాకు గెలిచిపోయింది. కొన్నిసార్లు చిట్టి పెట్టినా ఫెయిల్ అవుతాం. అది ఈ బ్యాచ్ ఇది. హాయ్ ప్రదీప్. నీ చొక్కా మీ చెస్ ఆడుకోవచ్చు తెలుసా? నీ పేరు? నా పేరు నిఖిత. నిఖిత, అది వీకెండ్ నేను ఎవ్వరు చేయలేని కొత్త రకం వంట చేసా. అదేంటంటే గులాబీతో గులాబ్ జామ్ చేసా. అది తిని నేనే స్పృహ కోల్పోయాను. మళ్ళీ ఇలా ఈ రోజు లేచి నీ షోకి వచ్చా. గులాబ్ జామ్ కి ములులు ఉండడం వల్ల ఆవిడకి అలా జరిగింది. భయంకరంగా ఉన్నారు ఆన్సర్లు. హాయ్ అన్న, నా పేరు సాయి అన్న. ఇప్పుడు సాయి మన కోసం మంచి పాట పాడతాడు, ఓకేనా? అన్న డైలాగ్ చెప్తాను. ముందు పాట అయిపోయాక డైలాగ్. ఇంకేం 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 కావాలి, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాళ్ళవే అంత చాలే. కిరణాలే కిరణాలే కిరణాలు కాదురా, తిరణాలు.
బాపాడు ఇప్పుడు డైలాగ్ అనా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య అనిపోయినా డైలాగ్ అదే అన్న డైలాగ్ ఇది డైలాగ్ అయినా సారీ రా అంటే నేను ఇంకా వీకెండ్ ఏం చేసావు చెప్తున్నావు అనుకుంటా నేను ఇంకా సినిమా డైలాగ్ చెప్తున్నావు అనుకున్నారా చెప్పేది మంచి సినిమా డైలాగ్ చెప్పు ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ ఒక్కొక్కని కాదు షేఖాన్ ఆ మరి ఏంటి చెప్పు ఆ మరి ఏంటి చెప్పు అది హీరోయిజం రా హీరో ఒక్కొక్కరిని కాదు షేఖాన్ కిలో బెండకాయలు అంకెల్ కిలో బెండకాయలు అంకెల్ కాజల్ అవతల పక్కన ఉంది ఎంత కోపం రావాలి నీకు ఫీల్ అవు బ్రో ఫీల్ అవు ఒక్కొక్కరిని కాదు షేఖాన్ చేరగారా యారా యారా ఆల్రెడీ యాక్షన్ ఒక్కొక్కరిని కాదు షేఖాన్ వందా మందిని పిలిపిస్తా ఓకేరా సరే అయితే సరే వీకెండ్ ఏం చేసావు అన్నా మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య అనిపోయిన ఉండేనా అయితే నేను కలోనీకి పోయినా కలోనీకి పోతే సన్పెన్ అయినా లేచి నించుంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళు అంతే నాకు సన్మానం చేసి ఇంటికి పంపించారు ఇదే నాకు జరిగింది అన్న ఇది ఈ వీకెండ్ జరిగిందా నెక్స్ట్ వీకెండ్ ఈ వీకెండ్ ఈ వీకెండ్ ఓకే ఓకే హాయ్ ప్రదీప్ హాయ్ ఐ యామ్ రూపశ్రీ డౌట్ వచ్చింది ఆ పేరు హాయ్ రూపశ్రీ చెప్పండి అసలు గంట ఎందుకు కొడతారో ఎక్కడెక్కడ కొడతారో అని ఆలోచిస్తూ ఈ వీకెండ్ అంతా రీసెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాను కొన్ని గంటలు కొట్టేసి ఉంటాయి ప్రదీప్ నువ్వు చెప్పు ప్రదీప్ అసలు గంట ఎక్కడ కొడతారు నీకు క్లాస్ లో నిద్ర వస్తున్నా కళ్ళు తెరిచినట్టు యాక్ట్ చేస్తూ ఉంటావు చూసా ఎప్పుడెప్పుడు మోగిద్దా అని ఎదురు చూస్తూ ఉంటావు చూడు అది అసలైన గంట మనకి ప్రదీప్ భయ్యా నమస్తే 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 అన్న నీ పేరు వివేక్ వివేక్ ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైమా ఆ ఫస్ట్ టైమా అన్న ఫస్ట్ టైం ఓకే కాలేజీలో చదువుతున్నావు నా చదువుతానా ఎక్కడ ఉంది అది నారాయణగూడ అక్కడే ఉందా అక్కడనే ఉంది నువ్వు ఎక్కడ ఉంటావు విజయనగర్ విజయనగర్ నుంచి నారాయణ కూడా పక్కన దగ్గర దగ్గరనే పంకుర్తి తెలిసిపోద్ది అయితే తెలిసిపోద్ది తెలిసిపోద్ది మేనేజ్ చేయలేం క్రాస్ రోడ్స్ వెళ్తే అంకుల బాబాయ్ కనిపిస్తుంది కనిపిస్తారు సినిమా కూడా పోలేదు పోలేం సో సిటీలోకి ఇటు సైడ్ వచ్చేస్తా ఇటు సైడ్ ఇటు సైడ్ వస్తావు బంకోట మళ్ళీ ఎవరు తెలియకుండా మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు టీవీలో ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు ప్రాబ్లం లేదు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదు భయ్యా ఇప్పుడు ఆమె కూడా చూస్తూ ఉంటుంది ఓకే రైట్ ఓకే చెప్పమ్మా ఈ వీకెండ్ లో మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాను ఇప్పుడే ఈ వీకెండ్ లో మా గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నా అన్న మా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ మన గర్ల్ ఫ్రెండ్ మన కాదురా ఈ వీకెండ్ లో మా గర్ల్ ఫ్రెండ్ ఈ వీకెండ్ లో మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా ఆమె ఏడా డబ్బులు అడుతుందని ఈ వీకెండ్ మొత్తం ఇంట్లోనే కూర్చున్నా మరి దేనికి తీసుకున్నావు ఒట్టే అవసరాలకి ఏముంటాయి అవసరాలు నీకు నవీన్ లే పోరగాడు మామూలుగా ఇంటర్నెట్ లో ఎలాంటి విషయాలు అంటే ప్రతిదీ సెర్చ్ చేస్తాం కొన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మనకే అన్ని తెలుసు కదా మనకు తెలిసినంత భూప్రపంచంలో ఎవ్వరికి తెలియదు కానీ అప్పుడప్పుడు సెర్చ్ చేయాల్సి వస్తుంది ఇంటర్నెట్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారు దిస్ అజయ్ నేను ఇంటర్నెట్ లో నా బైక్ ని పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు ఫోటో తీశారు సార్ తీస్తే ఎన్నిసార్లు ఫోటో తీశారో కరెక్ట్ గా వచ్చిందా లేదా కరెక్ట్ వచ్చింది అందులో బండి ఫోటోలో చూసుకుంటుంటా నేను అందంగా ఉన్నా లేదా తెలుసుకోనికి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాను ఈసారి ఏంటంటే ఆయన పక్క నుంచి బండి వేసుకెళ్ళిపో ఆగి ఫోటో తీస్తారు స్టేషన్ లో పర్మనెంట్ ఉండిద్ది ఫోటో నా పేరు పృథ్వీ అన్న నేను ఫోటోగ్రాఫర్ అన్న ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటాను నాకు ఖర్చు బాగా పెరిగినప్పుడు ఖర్చు ఎలా పెట్టాలో ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటాను ఖర్చు ఎలా పెట్టాలి తగ్గించాలో ఖర్చు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటాను గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉందనా మరి కష్టం ఇంటర్నెట్ ఏం చేయాలి మన ఫోటో మనం తీసుకోవడం తప్ప గర్ల్ ఫ్రెండ్ ఖర్చు చేస్తారు చూసావా ఈ మాట చెప్పారా మీరు ఎవరు కదా పాపం వాళ్ళే ఖర్చు పెడుతూ ఉంటారు కదా అవునన్నా అయినా సరే మనం అలా చెప్పాల్సి వస్తుంది వెరీ గుడ్ నాన్న అమ్మాయిలను ఎలా అర్థం చేసుకోవాలో ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తా అన్న అలాగే కూర్చో అలాగే కూర్చో పిచ్చివాడ అమ్మాయి కూడా ఎలా రా లోక జ్ఞానం ఎలా బతుకుతారు ప్రపంచం మన మనుషులు కాబట్టి జెండర్ మాట్లాడుకుంటామన్నా మన ఇద్దరం మనమని కాదు మనమంతా కానీ పక్షులు డిఫరెంట్ టైప్స్ కు మాట్లాడుకుంటాయి కదా అది ఎలా మాట్లాడుకుంటాయని ఇంటర్నెట్ లో సెర్చ్ చేశా అన్న ఏమర్థమైంది ఏం అర్థం కాలేదు భువన్ అర్థం అయింది అది నీకు ఏమేమి ఏమేమి తెలుసు పక్షులు మైక్ తీసుకో
కోతంట. నీకు ఏమేం పక్షులు తెలుసు? నాకు కోతి అవి తెలుసు. ఇంటర్నెట్ లో ఏవే వాటి గురించి ఎత్తుకో? పావురం. పావురం కాదురా, పావురం. వా వా పావురం, అదే తప్పు కొట్టుంటా ఇంటర్నెట్ లో. కాకి. కాక. గర్ద. గ్రా. గా కింద గ్రద్ద. గ్రద్ద అంతే అన్న. అంతే ఈ మూడు ఎత్తుకో. కాకి ఎలా అరుస్తుంది? కావు కావు కావు. ఓకే వెరీ గుడ్ నాన్న. పావురం. పావురం కూడా సేమ్ అంతే అన్న, కాకపోతే కొద్దిగా మారిద్ది అంతే. కొంచెం మారిద్దా? మరి మరి పావురం ఏమనిద్ది? పావురం వచ్చేసి వినలేదన్న, ఇంటర్నెట్ లో వినిపిదు కదా అందుకని. ఇవన్నీ వదిలేసాయండి, గ్రద్ద గురించి బాగా తెలుసు. గ్రద్ద ఎలా అరుస్తుంది? గ్రద్ద అరవదు కానీ ఊపినప్పుడు సౌండ్ వచ్చింది అన్న, చుక్ 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 అని. అది పైన ఎగిరిద్ది అన్న, గాల్లో ఎగిరిద్ది కదా సౌండ్ వినపడదు, వినిపించదు దూరం ఎక్కువగా. అందుకని మాత్రం అని వినిపించింది. కూర్చోనా? థ్యాంక్స్ అన్న. దయ్యాలు అసలు వైట్ అండ్ వైట్ ఎందుకు వేసుకుంటారు? అది నైట్ టైమే ఎందుకు తిరుగుతారు అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటాను. కలర్ వేసుకుంటే మనుషులు కలిసిపోతారు కదమ్మా. అది హెయిర్ ప్రొడక్ట్స్ అవి వాడరు కాబట్టి జుట్టు ఎర్ర పోసుకుంటూ ఉంటారు. హలో అన్న, నా పేరు అరవింద్ అన్న. పెళ్ళప్పుడు తాలిబొట్టు ఎంతసేపట్లో కడితే మంచిదని చూశాను గూగుల్లో. దురదృష్టం ఎంత ఫాస్ట్ గా రాసుకుందాం అంటే అంత ఫాస్ట్ గా నా పేరు అఖిల. సౌరం ఎలా తయారు చేయాలి అని నేను చూస్తూ దాన్ని నేను తయారు చేసుకుంటాను. సొంతంగా సౌరం ఎలా చేసుకోవాలి? అవును. అబ్బో బ్లేడ్ తీసుకోవాలి, ఇదంతా గీకేయాలి, మళ్ళీ దాన్ని సవరం చేయాలి, మళ్ళీ పెట్టుకోవాలి. అరే ఇలాంటివి రెండు మూడు ఆర్డర్ చేయండి. ఆ సముద్రం అలా ఎలా వస్తే స్లోవర్ పంపిస్తున్నారని ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్నాను. అవతల పక్కన ఓడికొచ్చి టిట్టిట్టిన అంటుంటాడు, వీటి వస్తుంటాయి అన్నమాట. లవర్ సేల్ అనేది సెర్చ్ చేస్తానా? లవర్ ఫర్ సేల్. హిస్ దొంగి రే, హిస్ సిగ్గిమ్. నాటి బాయ్. రామురెడ్డి అన్న, నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత మీ ఫ్యాన్స్ అన్న. మీతో కలిసి ఒక స్టెప్ వేయాలని నా కోరిక అన్న. ఓకే తారక్ అన్న పాట పెట్టండి. రాజశేఖర్ లవ్ ఫీడు సాంగ్ అయితే రోజు రోజు. రాజశేఖర్ గారిది కావాలి, రోజు రోజు రోజా పోగా. అదైతే మీరు చేస్తారుగా? తప్పకుండా. వెరీ గుడ్ చేయండి, నాకు రాదు అన్న అది, అది మీరు చేయండి. నాకు ఆయన బాగా తెలిసిన ఆయన. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళ్ళ కాని వేళ్ళల్లో నా పిలుపులేంటమ్మా. సత్యభామ సత్యభామ సరసపాడయ్యా, నిన్ను చూసిన ఘడియా నుండి నిదురలేదయ్యా. కుత్తడి బొమ్మ నీవా, అంతానికి అర్థం నీవా. నచ్చిన వాడివి లేరా, నా ప్రాణమి నీవని తెలుసుకోరా. సత్యభామ 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 సంగతంటమ్మా, వేళ్ళ కాని వేళ్ళల్లో నా పిలుపులేంటమ్మా. కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మా. ఆ పాట అడిగి మరి సేమ్ ఆ పాటలాగా చేశారు. ఇది ఆ సేమ్ వచ్చేసారు, అది మిస్ అయింది, అది మిస్ అయింది అంతేగా, అదొక్కటి మిస్ అయింది అంతేగా. మళ్ళీ పెట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేయి. అరే బయ్యారి నారి ఒదంట చేరి నిదమిత పడతావే. మళ్ళీ వచ్చింది కొత్తగా, బీటి బీటికి అసలు కొత్తగా వస్తుంది. నిజంగా రాజశేఖర్ గారు కూడా వేశారు సేమ్ స్టెప్స్ ఇవన్నీ. అంటే నేను వీడియో చూస్తున్నానా మీరు చేస్తున్నా నాకు అర్థం కాలేదు అసలు. ఒక వీడియో
ఎందుకంటే మీరు అటు రమ్యకృష్ణ గారి స్టెప్పులు ఇటు రాసి రెండు కవర్ చేశారు, మీరు రెండు కవర్ చేశారు. అది క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. చాలా బాగా డాన్స్ చేశారు. నాకు తెలియదు ఇప్పటివరకు ఈ స్టెప్పులు లేకుండా ఆ సాంగ్ వచ్చింది. ఎస్ చెప్పండి. మీరు అడిగారు కదా ఆన్సర్, ఐ మీన్ ఏం సర్చ్ చేస్తారు అని అడిగారు. ఊరిని అడిగాను సీరియస్ గా. సో నేనైతే ఏం సెర్చ్ చేస్తా, ఇంటర్నెట్ లో దేవుడు ఎట్లా ప్రత్యక్షం అవ్వాలి, ఇఫ్ ప్రత్యక్షం అయితే ఎలాంటి కోరికలు కోరుకోవాలనేది సెర్చ్ చేస్తా. నువ్వు ఒకవేళ కోరుకునే మూడు వరాలు కోరుకోమన్నా. ఏమేం కోరుకుంటావు? మూడు. ఒకటి, నాకు ట్రావెల్ చాలా ఇష్టం. సో వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి వితౌట్ ఎనీ కండిషన్స్, నాకు ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ చేయాలి అని కోరుకుంటా. ఒకటి, నాకు హెల్పింగ్ చాలా ఇష్టం. మన దేశంలో అయితే పేదరికం ఉండకూడదు అని కోరుకుంటాం. ఇంకొకటి, నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో ఎవరైతే ఎడ్యుకేషన్ చాలా ఇష్టం అయి ఉండి ఎవరైతే చదువుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ ఆ దేవుడు చదువు మంచిగా హైయర్ వాళ్ళకి ఏదైతే కావాలో అదంతా చదువుకోవాలి అని కోరుకుంటా. బ్యూటిఫుల్. ఈ జనరేషన్ కూడా ఇలా ఆలోచించడం చాలా మంచిది. ఇట్స్ గుడ్ ఫర్ ది సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రభాన. లవ్ లో హ్యాపీగా ఉన్నప్పుడు కొటేషన్స్ అండ్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాక సాడ్ కొటేషన్స్ చూస్తూ ఉంటాను ఇంటర్నెట్. ఏంటో ముందంతా జాలీ జాలీ పాటలు వినిపిస్తూ ఉంటాయి, గల్లో తేలినట్టుంది ఇలాంటి పాటలు వస్తాయి. తర్వాత అరే నిన్నే నిన్నే ఎక్కువైతే అవే చూస్తాను అన్న. నేను అదే పనిలో ఉంటా. కూర్చో. నేను నిజం లో ఎలా పుట్టాలో సజెస్ట్ చేస్తాను ఇంటర్నెట్ లో. బాగా యూటిలైజ్ చేస్తున్నారు నువ్వు టైం ని. నా పేరు కార్తీక్. నేను ఖాళీగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఎవరు లేనప్పుడు నా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం కోసం నేను ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తాను. ప్రేక్షకుడు ప్రతిది అదే. ఐఎమ్ శిరీష. యవ్వనంగా ఎలా ఉండాలో, 200 ఇయర్స్ ఎలా బతకాలో, ఎలా జీవించాలో, అసలు ప్రదీప్ కి మ్యారేజ్ అవుతుందా అవుతలేదా అనే విషయంపై సర్చ్ చేశా. ఎర్రర్ ఎర్రర్ 304. థ్యాంక్ యూ. పక్కవాడిని హెల్ప్ అడగాల్సిన సమయం గ్యారంటీ వస్తుంది. మనకి పక్కవాడు అవసరం ఎప్పుడు ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో హెల్ప్ అడుగుతారు, ఏం అడుగుతారు? ఆయన నా పేరు నర్సింగ్. పిల్లలకు లైన్ వేసినప్పుడు బండి వేసుకొని పిల్లలకి వేయకూడదురా. ఆ పోరీలాగా లైన్ వేసినప్పుడు బండి తీసుకొని రౌండ్లు కొడితే బండి మీదకి వెళ్ళి బుడదలా జారి పడ్డప్పుడు దోసుగాని వెళ్ళి తీసుకుంటా అన్న బండి లేపని. వెరీ గుడ్. లేపిన తర్వాత అదే బుడద బండి నడుతుండే అతడే కడుపులో గడబిడి అయితే దోసుగానికి ఫోన్ చేసి గడబిడి టాబ్లెట్లు తీసుకురారా అని చెప్తా. వాడు వచ్చేటప్పుడు మొత్తం దబిడి దిబిడే. హిందీలో ఇంకోటి చెప్తాను. నాకు బాగా అర్థం అవుతుంది, చెప్పయ్య. పీకే లో ఉంటాడు అమీర్ ఖాన్. హిందీ అన్నావు? అమీర్ ఖాన్ వచ్చాడు. ఇది గ్యారంటీ హిందీదే. పీకే లో ఉంటాడు అమీర్ ఖాన్. పీకే మే అయితే అమీర్ ఖాన్. బౌలింగ్ దాల్తా జహీర్ ఖాన్. ఎక్స్ప్రెస్ రాజా మే ఆఫ్ షేర్ ఖాన్. ఒక్కొక్కడిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మ. నేను హెల్ప్ అడగాలంటే నేను రోడ్ మీద వెళ్ళే ఒక అబ్బాయిని అడుగుతా, ఎందుకంటే షాపింగ్ అయిపోయిన తర్వాత నాకు క్యాష్ బిల్ కట్టడానికి ఆయన క్రెడిట్ కార్డ్ అడగడానికి. మాకే టికానా లేదమ్మా. దిస్ ఇస్ ఇమ్రాన్ పండు. నైస్ పండు. నేను జామ్ పండు, యాపిల్ పండు, ఇమ్రాన్ పండు. ఓకే. మా ఇండియన్ కాల్ ఉంది సెప్టిక్ ట్యాంకు, దాంట్లో పడ్డేప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనిపించింది. ఎందుకు అంటే ఏదైనా తట్టుకోవచ్చు కానీ ఆ కంపు మాత్రం తట్టుకోలేం ప్రదీప్. వెరీ గుడ్. నేను మొన్ననే రోడ్డు మీద చూసాను సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయబడిన ఫోన్ నెంబర్ ఉండబ్బా, ఈసారి రాసుకొస్తాను నేను. ఓకే. నా పేరు నవీన్ భయ్య. మొబైల్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు హాట్స్పాట్ కోసం పక్కన హెల్ప్ తీసుకుంటా, ఎందుకంటే డైలీ చూసే భక్తి ఛానల్ మిస్ అయిపోతానని. జాగ్రత్త, జుట్టు ఊడిపోద్ది. నా పేరు రవి. పాకెట్ లో నుంచి మనీ వాడినప్పుడు దూరానికి హెల్ప్ అడుగుతా అన్న. ఏమని వంగి దీమన? నాకు బద్ధకం. బద్ధకం తెలిసిపోయింది. సూపర్, మళ్ళీ విడిగా చెప్పకర్లే. ఇలా మీ షోకి వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళని హెల్ప్ అడుగుతాను నేను, ఎందుకంటే మీతో మాట్లాడాలి కదా. అవును. సో నేను పక్క ఉన్న వాళ్ళకి మైక్ పడతాను. పక్క వాళ్ళు హెల్ప్ అడుగుతారా? పక్క వాళ్ళకి హెల్ప్ అడుగుతాను మైక్ ఇవ్వమని. మైక్ ఇవ్వమనా? ఏం పర్లేదు, నన్ను అడుగమ్మా, నేను ఇస్తా.
నాకు మోషన్ అవుతున్నప్పుడు నేను పక్క వారి హెల్ప్ తీసుకుంటా, ఎందుకంటే నాకు వాటర్ తీసుకుంటే ఒప్పిక ఉండదు కదా. అన్న నేను స్నానం చేసేటప్పుడు పక్క వాడికి హెల్ప్ అడుగుతాను అన్న, నా వీపు నాకు కనబడదు కాబట్టి నా వీపు తోంపెడతాడండి. మేకోటి కొట్టి దానికి దారం వేలాడది అన్న, దానికి ఒక సోప్ పెట్టు, నువ్వు దానికి ఆనుకో గోడ. ఇప్పుడు మనం ఏమైనా దావత్ పోయినప్పుడు మన బట్టలు చినిపోయినాయి అనుకో. మన బట్టలు ఎందుకు చిరుగుతారా? నీ బట్టలు చినినప్పుడు పక్కన ఉండడానికి హెల్ప్ అడుగుతానా, ఏదన్నా నీ ప్యాంట్ అన్నా లేకపోతే ఏదన్నా ఉంటే ఇవ్వని. వాడేం చేస్తాడు తిరుగుతుంటాడు ఇట్లా, నీకు అన్ని ఇచ్చేస్తే మరి వాడేం చేస్తాడు? అరే దావత్ మన దావత్ పోయినాం కదా అన్న. ఏ డైనింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి పేపర్ ప్లేట్ తీసుకోవడమే. అది నా ఫోన్ లా డాటా అయిపోయినప్పుడు ధీరుభాయ్ అంబానీకి ఫోన్ చేసి జర బ్యాలెన్స్ అయిపోయి అంట. అదే ఆయన రెడీగా ఉంటాడు ఫోన్ పట్టుకుని మాడు చేస్తాడు. ఎవరెవరు డాటా అయిపోయిందో చూసుకోండి. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు నేను వేరే అమ్మాయి హెల్ప్ తీసుకుంటా, ఎందుకంటే నన్ను ఓదార్చడానికి వేరే అమ్మాయి కావాలి కదా. వాడెవడో కాలిందని అగ్గిపులేసి చూసుకున్నాడట, అలా ఉంది. నా ఫ్రెండ్ ఎవడన్నా నాకు అప్పించి మళ్ళీ రిటర్న్ చేయమని దమ్దమ్ చేసిండు అనుకో, నేను ఇంకో ఫ్రెండ్ దగ్గర పోయి ఆ దగ్గర నుంచి అప్పు తీసుకుని నేను అప్పు తీసేస్తా, అంతే హెల్ప్ తీసుకుంటా అనమాట. అట్లా ఇంకోటి నాశనం అయితే సూపర్ నా. వీళ్ళందరూ చెప్పారు కదా, ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. పైన పోర్షన్ లో బ్యాచులర్ తో ఈయనకి మీరెవరు? మీ ముగ్గురు ఫ్యామిలీ? మా నాన్న డాటర్స్. ఓ నాన్న విత్ టు డాటర్స్. ఇన మా ఇంట్లో రెంట్ గా ఉంటాడు పైన. వెరీ గుడ్. ఆ టింటిన్ ఇప్పటికి రా, ఏం కావాలి? పాలు ఇస్తారా? కొంచెం పాలు ఉన్నాయా అమ్మా? రాత్రి కుక్క కోసినాము, అవి అన్ని కుక్క నాకింది, కొన్నే మిలిగినాయి. ఆయనకి ఇస్తానికి మన జబ్బు రాగల ఇంత. ఆయన ముఖానికి అదే సాలమ్మా, అది ఇచ్చేసి. కుక్క నాకైతే ఏముందండి, నేను నాకుతాను కదా, ఎలా కాదు నాకింటుంది కదా. ఆయన కుక్కనే. థాంక్స్ అండి. ఓకే అండి. ప్రదీప్ భయ్య, మనకి పాలు వచ్చాయి, ఇంకా ఇంకేం కావాలి? టీ చేసుకోవాలంటే టీ పొడి కావాలి భయ్య, అది కూడా. అది భయ్య తెచ్చుకుందాం. ఏమ్రా మళ్ళీ వచ్చావు, ఏం కావాలి? టీ పొడి కావాలండి. టీ పొడి ఉందమ్మా. రాత్రి ఎలుకలు నాకే నాన్న. ఏముందండి ఎలుకలు నాకితే, మేము నాకేస్తాం అలాగే. తీసుకోండి. ప్రతి భయ్య టీ పొడి వచ్చింది, పాలు వచ్చాయి, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? చక్కెర కావాలి. లోపలికి రా. చక్కెర ఇస్తారండి. ఏమరా మళ్ళీ వచ్చావు, ఏం కావాలి? చక్కెర కొంచెం కావాలండి. చక్కెర ఉందమ్మా. చెప్పినా కదా నాన్న, బ్యాచులర్లకి ఇట్లనే సతాంచుతారని. పోనీ అమ్మా పోనీ. చక్కెర ఉందా? మనకి ఇప్పుడు చాయ్ పెట్టుకోనికే కావాలి, వాళ్ళకి ఎట్లా? ఆడు మళ్ళా మనకి డిస్ట్ పెడతా అమ్మా, కొంచెం ఇచ్చేసేయండి. డిస్ట్ తీసిస్తా జరా. మంచి నాన్న. ఏముందండి డిస్ట్ పెడితే, ఎలాగో తినేస్తాం కదా, తాగుతాం. ఇచ్చేయమ్మా ఆయన ముఖానికి అదే చాలు. ఇలా చాలా అందంగా ఉందండి. ఇదే ఈ ఎక్స్ట్రా వద్దనేది. ప్రతి భయ్య ఏమిటి, చక్కెర వచ్చింది, టీ పొడి వచ్చింది, పాలు టీ పెట్టుకోవా, గిన్నె కావాలి. ఓ పని చేయి, నోట్లు వేసుకుని నువ్వు స్టవ్ మీద కూర్చో, స్టవ్ మీద కూర్చో. అరే ఏమరా మళ్ళీ వచ్చావు, ఏం కావాలి నీకు? గిన్నె కావాలండి. అమ్మా గిన్నె ఉందా? రాత్రి కుక్క కన్నం పెట్టినావు. మేమన్నీ ఏవోటి ఎవరో ఒకరికి పెడుతూనే ఉంటారా? ఇచ్చేసామ్మా గిన్నె ఇచ్చేసేయమ్మ. నీకు ఇద్దరు బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారని కావాలని వస్తుంటా. చక్కెర వచ్చింది, టీ వచ్చింది, పాలపొడి వచ్చింది, గిన్నె వచ్చింది, ఇంకేం కావాలి మనకి? శారదం పిండా కూడా రెండు రెండు ఐటమ్లు ఉంటాయి భయ్యా. స్టవ్ కావాలి ఇప్పుడు మనకి. ఓకే అయితే టిండిన్ లోపలికి రా. స్టవ్ ఇస్తారా? అరే ఏందిరా నువ్వు మళ్ళీ వచ్చినావు, ఏం కావాలి నీకు? స్టవ్ కావాలండి. కాఫీ పొడి అడగావు, చక్కెర అడగావు, పాలు అడగావు, గిన్నె అడగావు, ఇప్పుడు స్టవ్ కావాలా? మొత్తం మా ఇల్లు తీసుకోరా. ఇప్పుడు అన్ని వచ్చాయి, ఇంకేమైనా కావాలా? వద్దు భయ్యా, ఇంకా చాలు భయ్యా, జీవితంలో అడగాను భయ్యా ఇంకా. థ్యాంక్ యూ, సూపర్ వెళ్ళాను. దిస్ ఇస్ దీపిక. ఎండాకాలంలో సూర్యునికి హెల్ప్ అడుగుతా, ఎందుకంటే నాకు చాలా ఉక్క పోస్తుంది, దానివల్ల చాలా ఉక్క పోస్తుంది కాబట్టి. సో మబ్బుల వెనక్కి దాక్కు అని అడుగుతా. దీపిక నుంచునే కూర్చోమ్మా. నా నేను నరేంద్ర మోదీ హెల్ప్ తీసుకుంటానా? నీ అంతా తెలివి మారాలంటే నరేంద్ర మోదీ హెల్ప్ తీసుకోవాల్సిందే. మాది బేసికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం భయ్యా. అన్నా నీకోసం ఇందులో షేర్ అన్నా. ఎస్ ప్లీజ్. కప్పుడు ఉంపే ఇత్తనీయతో దానిగా క్యామదా బాబా అనురన్. కప్పుడు ఉంపే ఇత్తనీయతో దానిగా క్యామదా ప్రదీపన్న ఎక్స్ప్రెస్ రాబోయే షోమేనియో దానికే క్యామదా.
ఏదో నా పేరు వాడారా సూపర్ నా పేరు ఏనుగపాల్ చారి ఇన్ కేసు నాకు యాంకరింగ్ ఆఫర్ వస్తే మిమ్మల్ని హెల్ప్ అడుగుతా ఎలా హెల్ యాంకరింగ్ చేయాలి ఏంటి అని సూపర్ బ్రదర్ సూపర్ థ్యాంక్ యూ నాకు నిన్ను కలవాలన్నప్పుడు నేను కాజల్ హెల్ప్ తీసుకుంటాను నీ తోడు కాజల్ ఉంటుంది కాబట్టి నేను తన తోడు ఉంటాను నీతో కలుస్తాను ఒక్క ముక్క అర్థమే తోట్టు భలే వచ్చింది అసలు కానీ బాగుంది కాజల్ పేరు వచ్చింది థ్యాంక్ యూ ఓకే ఏమిటా కళలు హాయ్ ప్రదీప్ హాయ్ మీ పేరు మైసెల్ఫ్ రవళి మైసెల్ఫ్ రవళి గారు చెప్పండి నైట్ నా కళలో ఏమొచ్చిందంటే మిస్ ఇండియా వచ్చినట్టు అందులో మీరే నాకు కిరీటం పెడుతున్నట్టు ఆ కళ ఇప్పుడు నిజం చేస్తారా తప్పకుండా తదాస్తు తదాస్తు మిస్ ఇండియా ఏంటి మిస్ యూనివర్స్ తీసుకోమా ఏం చదువుతున్నారు మీరు డిగ్రీ ఫ్యామిలీ ఫస్ట్ టైమా ఏం చదువుతున్నారు బిఎస్సి లైఫ్ సైన్స్ ఆవిడెవరు ఆవిడెవరు అంటే ఏముంటాయి సబ్జెక్టులు మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఓ జీవం ఉన్న సైన్సా ఓ వెరీ గుడ్ చాలా టఫ్ సబ్జెక్ట్ తీసుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు చూపిస్తున్నారా లేదు నా ఓన్ గా రాసాను బట్ ఆల్ ది బెస్ట్ మా గుడ్ లక్ థ్యాంక్ యూ నెక్స్ట్ టోకెన్ నెంబర్ 2 హాయ్ బావా హాయ్ మై సెల్ఫ్ శాలిని శాలిని రాత్రి నాకు ఒక కల వచ్చింది అద్భుతమైన దీపం వచ్చి జీన్ వచ్చి నన్ను కల కోరుకోమని వరం ఇచ్చినట్టు నాకు వచ్చింది ఆ జీన్ అద్భుతమైన దీపం నిజమా అబద్ధమా చిన్నప్పుడు అల్లాదిన్ కార్టూన్ ఎక్కువసేపు చూసినట్టునా సరే జీని వచ్చింది నిన్ను ఏమైనా కోరుకో అంది ఏం కోరుకుంటావు నీకు ప్రపోజ్ చేయాలని బావా దానికి జీని దాకా ఎందుకు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం పాపం మీరేం చదువుతున్నారు డిగ్రీ ఫైనల్ ఇయర్ డేట్ ఏం వచ్చి ఉంటుంది కళ క్లాస్ రూమ్ లో వచ్చి ఉంటుంది నిద్రపోతున్నప్పుడు క్లాస్ లో పడుకుంటారా ఏ కాలేజ్ చదువుతున్నారు ప్రతిభ డిగ్రీ కాలేజ్ సార్ ప్రతిభ డిగ్రీ కాలేజ్ సార్ శాలిని గారని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు సార్ ఆవిడ నిద్రపోతున్నారండి సార్ నిద్రపోతున్నారండి సార్ క్లాస్ బోర్ కొడితే నిద్రపోతాం ఇంకా మీరు నిద్రపోరమ్మా నేను చెప్పాను కదా సార్ చూసుకుంటారు రాత్రి నా కళ్ళ తపస్సు చేస్తుండగా నా తపస్సుని గర్భం చేయడానికి దేవకన్నలు వచ్చి ఏం చేయడానికి నా కళని గర్భం చేయడానికి దేవకన్నలని గర్భం చేయడం ఏంట్రా అది భగ్నం భగ్నం గర్భం తెలుగులో భాషలో పదాలని ఏం చేస్తున్నారా నా కళని భగ్నం చేయడానికి దేవకన్నలు వచ్చి తపస్సుని భగ్నం చేయడానికి నా తపస్సుని భగ్నం చేయడానికి దేవకన్నలు వచ్చి నాట్యం చేస్తూ నన్ను నవ్విస్తున్న నన్ను నవ్వకన్నా రుద్రిస్తుంటాను నువ్వు మాట్లాడేది తెలుగులాగే ఉంది కానీ ఏమిటో తెలుగులో లేదు నీ తపస్సుని భగ్నం చేయడానికి దేవకన్యలు వచ్చారు వచ్చి నాట్యం చేస్తూ నన్ను నవ్వించడానికి ఓకే ట్రై చేశారు వాళ్ళు ఆ నాట్యం చేస్తూ నవ్విస్తుండగా నేను నవ్వకుండా నిర్భయంగా ఉన్నాను ఎలా ఉన్నావు నిర్భయంగా నిర్భయంగా కాదన్న రాటేసి బాగా ఇటేసుకోవాలి నిబ్బరంగా ఓకే ఫస్ట్ నుంచి వద్దాం ఓకే గర్భం అదేదన్న నా కళ్ళ తపస్సు చేస్తుండగా నా కళని భగ్నం చేయడానికి దేవకన్యలు వచ్చి నాట్యం చేస్తూ నన్ను నవ్విస్తుండగా నేను నవ్వకుండా నిర్భయంగా ఉంటాను వెరీ గుడ్ రా సూపర్ ఏం చదువుతున్నారు టెన్త్ కంప్లీట్ లాస్ట్ తోస్తారు బయటికి అవును వెరీ గుడ్ మెల్లగా రెండు మూడు ఇంటర్ చదువుతుంది దాంట్లో ఉంది హాయ్ ప్రదీప్ ఐఎమ్ రావలి చాలా మంది వచ్చారు వాళ్ళు రావలీలు నిన్న రాత్రి నెక్కల భైరవ దీపం సినిమాలో లిల్లీ పుట్ అయినట్టు గులితే భాష మాట్లాడినట్టు కళ వచ్చింది ప్రదీప్ ఏం భాష గులితే రివర్స్ లాంగ్వేజ్ రివర్స్ లాంగ్వేజ్ ఆ ఎట్లుండిద్ది అది మీకు వచ్చా రాదు ప్రస్మిత్ ప్రస్మిత్ డ్రెస్ బోల్లేసాయి అంటే ఏంటో తెలుసా మీరు చాలా బాగా ఆన్సర్ చెప్పారని అర్థం మీకు తెలియదు కాబట్టి నేను ఏదైనా చెప్పుకోవచ్చు సూపర్ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ వాణి ప్రదీప్ నాకు నాకు విచిత్రమైన కళ వస్తూ ఉంటుంది అందులో ఒక అతను స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని నన్ను తరుముతూ ఉంటాడు ఎందుకు తరుముతుంటాడో అర్థం కాదు స్పైడర్ మ్యాన్ గెటప్ లో ఉన్న నువ్వేనేమో అని నా డౌట్ స్పైడర్ మ్యాన్ కావాల్సి వస్తే ఈ బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ దూకుతాడు కానీ బాగుంది మీ కళ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా థ్యాంక్ యూ హాయ్ ప్రదీప్ హాయ్ నా పేరు అబ్రార్
నా కళలో ఆస్కార్ అవార్డు తీసుకున్నట్లు. ఇది అందుకే పోయింది మైక్, ఇది అందుకే పోయింది మైక్. నా కళలో ఆస్కార్ అవార్డు తీసుకున్నట్లు అమ్మాయిలు ఆటోగ్రాఫ్ కోసం నాకు ఎగబడుతున్నట్టు కళ వచ్చింది. ఆస్కార్ అవార్డు? అవును. స్పెల్లింగ్ చెప్పు. ASKAWARO. అదే అదేం డాక్టర్ సార్? ఆర్ఎంపి డాక్టర్. ఆర్ఎంపి డాక్టర్ చేత ఒక ఇంజెక్షన్ తీయించుకో. నాకు ఇంజెక్షన్ అంటే భయం. కొన్ని ఓపెన్ చేసి తాగేసేదాన్ని. దిస్ ఇస్ అక్షయ్. అక్షయ్. ఎస్ అక్షయ్. ఎస్ అక్షయ్. నాకు నేను ఒక కళ వచ్చింది భయ్యా. నేను ఒక సాగర్ కని నేను లవ్ చేసినట్టు, తర్వాత తను నన్ను సముద్రంలోకి తీసుకెళ్ళినట్టు, నాకు ఊపిరి ఆడకపోతే తను నాకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చినట్టు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తను మూర్చొచ్చి పడిపోయింది భయ్య. ఎందుకో నాకు తెలీదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను వేసి, ఎందుకంటే మా టూత్ పేస్ట్ ఉప్పు ఉంది. బట్ ఈయన రాత్రి పొడుకునే ముందు శాప తిని ఉంటాడు, ముళ్ళు అడ్డం పడి ఉంటుంది, కళ్ళ కూడా అలా అడ్డం పడింది. హాయ్ ప్రదీపనా. హాయ్. మై నేమ్ ఇస్ రిషి. నాన్న ఐడిపడా కలుస్తుందన్నా. సముద్రం మీద నడుస్తున్నట్టు, మబ్బులు ఇద కొడుతున్నట్టు, నేల మీద ఎగురుతున్నట్టు, మా ఇంటి గోడ దొంగుతున్నట్టు. నువ్వు వాటర్ ఎక్కువ కలుపుకోవాలి, నువ్వు వాటర్ ఎక్కువ కలుపుకోవాలి. అరే మామా ఎక్కు పెగిలా, అరే మామా ఎక్కు పెగిలా. అందరూ మీ షో చూడడానికి కార్లో వస్తుంటే నేను మాత్రం గాల్లో ఎగురుకుంటూ వచ్చాను. పక్షిలాగా గాల్లో ఎగురుకుంటూ వచ్చాను. జాగ్రత్త, కరెంట్ తీగలుంటే షాక్ కొట్టింది. జాగ్రత్త. టైం బ్యాడ్ అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? నమస్తే ప్రజలారా. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. మంచినా? ఇప్పుడు బాగానే ఉన్నాను అన్న. అయితే నా పేరు ఉపేందర్. ఉపేందర్ గారు ఇప్పుడు మన కోసం అద్భుతమైన పాట పాడతారు. ఓకే. ఇంకేం ఇంకేం కావాలరా బాబు బాబు. అది నువ్వు పాడాక మా పరిస్థితి అదేరా బాబు బాబు. ఏదైనా మంచి పాట పాడు. ఇంప్రెస్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా. రోజు 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 రోజు. అరే నీకెందుకు అవసరంరా? ఆయన ఏదో ఆన్సర్ చెప్తా అన్నాడు, వినొచ్చు కదా. పాట కావాలరా నీకు? పాట ఆడెవరు లేరు కదా. నేను అంతేనా? నేను నా ఫ్రెండ్ షాపింగ్ పోతామన్నా. లక్కీ డ్రాలో కార్ వచ్చి నాకు మాత్రం అక్కడే ఉంటే వాడు కార్ వేసుకుని వెళ్ళిపోతుంటే నేనే కూర్చుంటా. నన్ను తీసుకుపోయే వాళ్ళు మాత్రం ఎవరు ఉంటారు? అది మాత్రం బ్యాడ్ టైం అనిపిస్తుంది అన్న. ఇవి కాదు కానీ స్క్రాచ్ కార్డు ఉండిద్దిరా. ఎంతకు దొరుకుతాయని? అవి ఎంత దొరుకుతాయా? స్క్రాచ్ కార్డులు షాప్ లోకి వెళ్ళు, గీకేసి పడేసి ఉంటే మళ్ళీ అతికిచ్చేసి. నా పేరు శేఖర్ భయ్య. టైం బ్యాడ్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫేస్బుక్ లో పరిచయమైన అమ్మాయి కలుద్దాం అని మెసేజ్ పెట్టిన తర్వాత అమ్మాయి ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో మాట్లాడితే నాకు అర్థం కానప్పుడు నా టైం బ్యాడ్ అనిపిస్తుంది. నీలాంటి మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాగా మాట్లాడుతుంది, కస్టమర్ కేర్ తో మాట్లాడాడు. చెప్పండి చెప్పండి, ఏ మీకు సమస్యలు అంటే ఇది అన్ని సమస్యలు చెప్పండి. హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ మమతా. నా టైం బ్యాడ్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను ఎక్స్ప్రెస్ రాజ్యంలో మాట్లాడిన నా మాటలు ఎడిటింగ్ లో తీసేస్తే నా టైం బ్యాడ్ అనిపిస్తుంది. నా పేరు అరుణ్. రోజు రాత్రి నేను పడుకునే ముందు మా తమ్ముళ్ళు లేపు డిస్టర్బ్ చేస్తే నా టైం బ్యాడ్ అనిపిస్తుంది. నువ్వు డిస్టర్బ్ చేయి నెక్స్ట్ టైం నుంచి. దిస్ ఇస్ ప్రియా. గుళ్ళో గంట కొట్టినప్పుడు గంట సౌండ్ విని టైం అయిపోయింది అని గుడి క్లోజ్ చేస్తారు కదా, అప్పుడు టైం బ్యాడ్ అనిపిస్తుంది. గంట దానికి కొట్టరన్నా. దేవుడికి భక్తులు వచ్చారని చెప్పడానికి కొడతారు సార్. గంట కొట్టడం ఇలా, కొట్టేయడం ఇలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తే క్యూలో వెయిట్ చేసి టికెట్ దొరకకపోతే అప్పుడు అనిపిస్తుంది టైం బ్యాడ్ అని. టైం బ్యాడ్ ఏం కాదు, నువ్వు మ్యాట్నీ ట్రై చేయాలంటే మార్నింగ్ షో నుంచి ఉంచుకోవాలి. అంటే మార్నింగ్ షో కావాలి కదా. మార్నింగ్ షో కావాలంటే ముందు రాత్రి ఉంచుకోవాలి. పవర్ స్టార్ కదా మరి, ఆ మాత్రం ఉండిద్ది. నైట్ 11:00 ఆకలైనప్పుడు హోటల్కి వెళ్ళి అక్కడ అన్నం అక్కడ ఫుడ్ అయిపోయిందని తెలిసినప్పుడు నా టైం బ్యాడ్ అనిపిస్తుంది. నువ్వు చెప్దాం అనుకోలేదు కదా. నైట్ 11 అన్నామని నాకు తెలిసి నువ్వు ఏం చెప్తావు అనుకున్నావు? నా పేరు భరత్ కుమార్ అన్న. ప్రతి ఒక్కరనే అందరు బాగుపడుతుంటే మనం కూడా అక్కడే ఉంటే అప్పుడు అనిపిస్తుంది దీని అమ్మ మన టైం బ్యాడ్రా అని. భలే వాడే మన వెనకాల నుండి ఏమనుకుంటూ ఉంటాడో.
ఆడికంటే మనం బెటర్ కాబట్టి మనకు అంగారు పడక్కర్లే. ఓకే అన్న, నా పేరు నిఖిల్ అన్న. అన్న, లాటరీ టికెట్ అని ఫస్ట్ 5 మెంబర్స్ ఉండి లాస్ట్ నెంబర్ ఉండే చూడు భయ్య, అప్పుడు అనిపిస్తుంది దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. నువ్వు కూడా ఈయనతో పాటు వెళ్ళా, స్క్రాచ్ కార్డ్ దగ్గరికి వెళ్ళు, ఆయనతో పాటు వెళ్ళు, గ్యారంటీ దొరికింది లాటరీని. ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగా మేకప్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళినప్పుడు పెద్ద వర్షం పడితే టైం బ్యాడ్ అయింది అనిపిస్తుంది. మొత్తం పోయి ఐడి కార్డ్ స్కానర్ పెట్టినప్పుడు పనిచేయదు. అందులో నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు రూపాయి దొరికిందని తీస్తున్నప్పుడు అదే టైంలో నా పాయింట్ చిదిగినప్పుడు నా టైం బ్యాడ్ అనిపిస్తుంది. కుట్టించుకున్నావా? కుట్టించుకున్నావుగా, వెరీ గుడ్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ప్రీతి. ఎగ్జామ్ బాగా రాయాలని నైట్ అంతా నైట్ అవుట్ చేస్తే నెక్స్ట్ టైం నెక్స్ట్ డే పోస్ట్ పోన్ అని తెలిసి టైం బ్యాడ్ అనిపిస్తుంది. నేను అట్లా నైట్ అవుట్ చేస్తుండే, ఫుల్ నైట్ అవుట్ చేసి ఎగ్జామ్ వల్ల నిద్రపోతుండే. నేను మామూలుగా డైలీ కాలేజ్కి వెళ్ళిన కాలేజ్ వెళ్తావా? డైలీ వెళ్తా అన్న. డైలీ? డైలీ కాలేజ్ దాకానా? ఓకే. డైలీ కాలేజ్కి వెళ్తున్నా. డైలీ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే కండక్టర్ వచ్చి డైలీ పాస్ అక్క టికెట్ అని అడిగినప్పుడు నేను పాస్ అని వదులుతాను మా ఫ్రెండ్స్తో పాటు. వాడు వచ్చి బాబుని పాస్ చూపించి అన్నప్పుడు నా దగ్గర పాస్ ఉండదు, అప్పుడు నా టైం బాడ్ అనిపిస్తుంది. అసలు మనం పాస్ తీసుకునే బ్యాచా? నేను కూడా అలాగే అనుకున్నాను రా, రెండు మూడు సార్లు పట్టుకున్నప్పుడు దిగిపోయా. నేను ఇష్టపడ్డ అమ్మాయి నన్ను కాకుండా వేరే వాడిని చేసుకుంటే నా టైం బాడ్ అనిపిస్తుంది. అదృష్టవంతుడు రా, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కాలేజ్ పార్టీ అని చెప్తే ఒక గంట నుండి ఆలోచిస్తుంటే ఏ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి చివరిగా ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తే వేసుకొని బయటకు వెళ్తూ ఉంటే పైనుండి కాకి రెట్టేస్తే ఇప్పుడు నా టైం బ్యాడ్ అనిపిస్తుంది. కొత్త డిజైన్ అని చెప్పి ఎండిపోయినంత కాకి, ఇట్స్ ఎ న్యూ డిజైన్. అమ్మాయితో చాట్ చేసుకుని మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే టైం బ్యాడ్ అనిపిస్తుంది. జీవితంలో అవ్వదురా అది, అది అయిపోతుంటే ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. ఇంపార్టెంట్ పనులు చూస్తున్నప్పుడు అస్సలు బ్యాటరీ అయిపోతుంది అన్న, నాకు బాగా తెలుసు. హాయ్ అన్న, అమ్మా సార్, నా బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీస్ అడ్డేస్తారు కదా అన్న, తప్పిస్తుంది ట్రై చేసినప్పుడు పెట్రోల్ అయిపోతే బండ్లో, అప్పుడు అనిపిస్తుంది అన్న బ్యాటరీ అని. మావాడు ఇలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నాడు, ట్రాఫిక్ పోలీస్ ఆపారు, ఆపితే పోలీసు అడిగాడు బాబు ముగ్గురు వెళ్ళడం తప్పు అట్లా వెళ్ళకూడదు. ఓకే సార్, ఒకటి దింపేస్తాను అయితే. అలా కాదురా, ముగ్గురు వెళ్తే ఫైన్ వేస్తారు. వెళ్ళగా సార్, మీరు చెప్పారు కదా, దింపేస్తారు దింపో. అరగంట మీటింగ్ పెట్టాడు. చలికాలం చలేస్తుంది కాబట్టి చలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? హాయ్ ప్రదీప్, నా పేరు ప్రత్యూష. చలికాలంలో వెచ్చగా ఉండాలంటే నా పేరు వెచ్చదనం అని మార్చేసుకుంటా, అప్పుడు చలి నా దగ్గరికి రాదు కదా. ప్రదీప్, మా కాలేజ్ మెంబర్స్ అందరూ మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్స్, ఏసీస్ అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం ప్లీజ్ మీరు హాయ్ చెప్తారా మా కాలేజ్ మెంబర్స్ కదా. ఏం పేరు? విసిజేసి, విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్. విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి మీకోసం ఒక పాట. గేట్ ఏసెంట్రా. అంత అంత గలీజ్ గా వాడని లేదు, ఇది అందరూ వినాలి, సౌండ్ ఇక్కడే ఉండాలని డోర్ లేమా. మబ్బులోని వాన విల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముల్లులా, దాగినవురా అందమైన ఆశ తీరక, కాల్చుతోంది కొంటే కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న నా ప్రియుడా, దూరమైన హోసకుడా, జాలి లేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, మీసమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలల, సరసకు నువ్వే నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనబడవా కలారా, నిన్నే తలచి తలచిలా ఉన్నారా. బ్యూటిఫుల్, చాలా బాగా పాడారమ్మా. అంత మంచి రొమాంటిక్ సాంగ్ పాడుతుంటే మీరేమ్రా భజన చేసి, చాలా బాగా పాడారా. చలికాలంలో హెచ్చగా ఉండాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి.
సెట్విన్ బస్ మంచిది. చలికాలం చలి పుట్టకూడదు అంటే పెళ్లి చేసుకుంటాను, అంటే నైట్ అంతా వెచ్చగా ఉంటుంది కదా. పిచ్చివాడ, దాని తర్వాత సమ్మర్ వచ్చిద్దిరా, దాని తర్వాత ఉతుకుడే. హాయ్, నా పేరు పవిత్ర. హాయ్ పవిత్ర. చలికాలంలో వెచ్చగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఫొటోస్ చూస్తూ కూర్చుంటా. ఏ సీజన్ లో చూడొచ్చు, పర్లేదు. నమస్తే కాక. నమస్తే కాకి. నమస్తే కాకి. చలికాలం వేడి ఉండాలి, పాప్కార్న్ తింటున్నా. జాగ్రత్త, చల్లారిపోయింది. నమస్తే బావా. బావా నమస్తే. వడదలు ఎట్లుంది? నువ్వేగా, నువ్వేగా. మరి నువ్వు నన్ను బావా అని పిలిచినప్పుడు నువ్వు మరదలావా? ఏవా బావ మరదలు మాట్లాడుకుంటే మధ్యలో ఏం డిస్టర్బెన్స్ అంట? ఎవరు చుక్కల టోపీయా? చలికాలంలో వెచ్చగుండాలంటే నేనైతే సాయి కుమార్ ఇంటికి వెళ్తా, ఎందుకంటే అగ్ని కాబట్టి. మంగళవారం రాత్రి 9:30 ఈటీవీ పెట్టుకోమ్మా. మై నేమ్ ఇస్ కళ్యాణ్. నేను చలికాలంలో నిప్పుల మీద నాగిన్ డాన్స్ చేశానా. బా తేడా, నువ్వు టాబ్లెట్స్ వాడాలి. వేసుకుంటే ఏమైతున్నా? ఇగో ఇట్లా అయింది. చలి పెట్టకుండా ఒళ్ళంతా కారం రాసుకుంటా, ఎందుకంటే ఆ మంట ముందు ఏమంటా తెలియదు కాబట్టి. ఓ ఇదేనా ఒళ్ళు మండిపోతుందంటే, ఇదేనా అర్థం? అదే. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. మై నేమ్ ఇస్ రమ్య. నేనైతే చలికాలంలో వెచ్చగా ఉండడానికి ఎలకలాగా ఒక హోల్ చేసుకొని దాంట్లో మంచిగా వండుకుంటా. ఉల్లిపాయ పెడితే బయటికి రామాక మళ్ళీ మండుతుంది కదా. నేను చలికాలంలో ఏం చేస్తానంటే, నేను తపస్సు చేసుకుంటా సూర్యుడిని నాకు బ్రైట్నెస్ కొంచెం పెంచమని చెప్తా. ఫోన్లో సెట్టింగ్స్ లేవా ఏమి? ఫోటో తీసుకుని పెంచేసుకోవడం. నాకు ఒక హగ్ ఇయ్యారా? రెడీ కావాలి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు సందీప్. నేను చలికాలంలో వచ్చే ఉండాలంటే ఎడారిలో బట్టలు ఇప్పి పడుకుంటానా. జాగ్రత్త, పురుగులు అవి ఉంటాయి, కూర్చో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ఉమా. నేనైతే చలికాలంలో మా ఇంటిని సూర్యమండలం దగ్గర కట్టుకుంటా, వెచ్చగా ఉంటుంది కదా. ఆయన హాలిడేస్ బయటికి వెళ్తాడా? ఈ చలికాలం కదా, నువ్వు వెచ్చవెచ్చగా ఒక కవిత రాశాను నీటి పైన. నేను అక్కడ వచ్చి చెప్తా. మీ పేరు ఏం? సంధ్య. మాచిరాజు సంధ్య. ఏం చెప్తారు? మ్యాగీలో ఉంటుంది సూపు, బట్టలు ఉతకడానికి వాడేది 3X సోపు. ఈ షో నుండి వచ్చింది నాకు పిలుపు, ఆ షోకి యాంకర్ మా ప్రదీపు. నువ్వే మా విజయానికి ఓ మలుపు, నీ నవ్వు నా గుండెల్లో మెరుపు. నీకు నేను పెద్ద తోపు, నిన్ను చూస్తుంటే నాకు వస్తుంది ఊపు. నేను నేను పరిగెడతా, తీయండి తలుపు తలుపు. నీతో కలిసి వేయాలనుంది ఒక డాన్స్ స్టెప్. సూపర్ ప్రదీప్, ఒక డాన్స్ ప్లీజ్. సింగర్ బయటికి వెళ్ళాడు కాసేపు, అప్పటి వరకు మనం డాన్స్ ఆపు. తప్పకుండా క్లాప్. కమ్ ఆన్. నా పేరు మోనికా. హాయ్ మోనికా. నాకు చలికాలంలో వెచ్చగా ఉండాలంటే హాస్పిటల్లో జ్వరం వచ్చిన వాళ్ళ వార్డులో వెళ్ళి పడుకుంటా. అమాయకురాలా, నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు పేషెంట్ రూమ్ అని ఒకటి ఉంటుంది, ఫీవర్ రూమ్. ఎవరికైనా ఒంట్లో బాబు తీసుకెళ్ళి ఆ రూమ్లో సిక్ రూమ్, సర్లే అందరూ టైం పాస్ చేయొచ్చు కదా అని తీసుకెళ్ళి అందరూ టీచర్ అనేవాడిని, ఇంటి పంపిస్తారేమో అని తీసుకెళ్ళి సిక్ రూమ్లో కూర్చోబెట్టాలి. సర్లే సిక్ రూమ్లో ఆడుకుందాం కదా అని టీచర్ వచ్చి ఇట్లా నుంచింది సిక్ రూమ్లో. నేను నిద్ర రాపోయే కళ్ళు గట్టిగా మూసుకుని అవన్నీ చేసేవాడిని. దాని తర్వాత బయటికి తోస్తారు క్లాస్లో. చలికాలం వెచ్చగా ఉండాలంటే నేను బాత్టబ్లో హాట్ వాటర్ వేసుకొని అందులో వండుకుంటా. జాగ్రత్త, జుట్టు తడిసిపోద్ది, జుట్టు తడిసిపోద్ది. థ్యాంక్ యూ బ్రదర్. నేను చలికాలం వెచ్చగా ఉండాలంటే అమ్మాయిల గుండెలో నిద్రపోతా, ఆటోమేటిక్గా వెచ్చగా ఉంటా.
ఖచ్చితంగా. ఎప్పుడు లాగితే అంటారో తెలియదు నాన్న, అలాంటి రిస్క్ తీసుకోకు. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి పిచ్చిగూళ్ళు కట్టుకొని అందులో వెచ్చగా మిర్చి లేసుకుంటూ తింటాను. పిచ్చి అంటారండి కొన్ని ఊర్లో. భలేవారు మీరు.